ఫింగర్ షాప్ చేంజెస్ యువర్ లైఫ్ స్టైల్. అందరికి నమస్కారం అండి. ఇది మా ప్రేమ కథ, నా ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్. 7 ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి, 7 ఇయర్స్ యాంకరింగ్ చేశాను. కానీ ఎక్కడో లోపల ఒక నటుడు దాగున్నాడు, వాడిని బయటికి తీసుకురావాలి బయటికి తీసుకురావాలి. కానీ వచ్చి అలా ఒక్క సినిమా చేసి మాయమైపోకూడదు, ఇండస్ట్రీ గురించి బాగా తెలుసుకొని సినిమా నాలెడ్జ్ బాగా పెంచుకొని ఇలా చేస్తే ఇండస్ట్రీలో చాలా కాలం ఉండొచ్చు అని ఒక చిరంజీవి గారిని, ఒక రజనీకాంత్ గారిని, ఒక రవితేజ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు ఈ స్టెప్ తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఇది మా ప్రేమ కథ అనే మంచి స్టోరీని అయోధ్య కార్తిక్ అనే డైరెక్టర్ తీసుకొచ్చాడు. సో ఒక 6 మంత్స్ కూర్చొని ప్రీ ప్రొడక్షన్లో ఎలా ఉంటే బాగుంటుంది, నన్ను ఎలా చూపిస్తే బాగుంటుంది అని చాలా హార్డ్ వర్క్, చాలా ప్రిపరేషన్ తర్వాత లాస్ట్ ఇయర్ అక్టోబర్లో సెట్స్కి వెళ్ళింది ఇది మా ప్రేమ కథ. అండ్ అక్కడి నుంచి వి టుక్ 1 ఇయర్ బికాస్ ఆఫ్ యూనో నాకు డేట్స్ ప్రాబ్లం, ఎందుకంటే టీవీ చేస్తుంటాను ఇక్కడ. అండ్ మా సినిమాకి హీరోయిన్ మేఘనా లోకేష్, తను సీరియల్ శిశిరేఖ పరిణయం అండ్ కళ్యాణ వైభోగమే సీరియల్లో కనిపిస్తుంది. సో ఇద్దరు డేట్స్ ప్రాబ్లం వల్ల కొంచెం డిలే అవ్వకుంటూ 1 ఇయర్ పట్టింది. బట్ ఈ సినిమా షూటింగ్ ఎగ్జాక్ట్లీ 40 డేస్లో కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ లాస్ట్ ఆగస్ట్లో ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయింది. అండ్ అక్కడి నుంచి మా ప్రొడ్యూసర్ పిఎల్కే రెడ్డి గారు, దినేష్ గారు, కార్తిక్, అయోధ్య కార్తిక్ అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ కొనకండ్ల, వీళ్ళందరూ సపోర్ట్తోని ఇండస్ట్రీలో కొంతమంది పెద్ద ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ బాగా హెల్ప్ చేశారు. అంటే సినిమా చూసి దీంట్లో ఇలా చేంజ్ చేస్తే బాగుంటుంది, అలా చేంజ్ చేస్తే బాగుంటుంది అని వాళ్ళ సజెషన్స్ తీసుకొని, వాళ్ళ హెల్ప్ తీసుకొని ఒక మంచి ప్రోడక్ట్తో మీ ముందుకు రాబోతున్నాం. సెన్సార్ క్లియర్ చేసుకున్నాం, క్లీన్ యూస్ సర్టిఫికేట్, సింగిల్ కట్ చెప్పకుండా మొత్తం కమిటీ మొత్తం మెచ్చుకున్న సినిమా ఇది మా ప్రేమ కథ. అండ్ ఈ 15th అంటే వచ్చే ఫ్రైడే రిలీజ్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంది, ఇంకోవైపు చాలా గర్వంగా ఉంది, ఇంకోవైపు కొంచెం నర్వస్గా ఉంది. అంటే చిలాకి చిలాకిగా చేసే యాంకర్ ఇప్పుడు సినిమాలో ఏం చేయబోతున్నాడు, అండ్ ఫ్రీగా టీవీలో వస్తే చూస్తాం కానీ ఈ యాంకర్ రవిని ఒక 150 200 పెట్టుకోనో థియేటర్కి వచ్చి చూసేంత ఉందా అన్న దానికి ఆన్సర్ ఇది మా ప్రేమ కథ. అంటే నాలో ఆ నటన టాలెంట్ ఏంటో చూపించాలని ఈ సినిమా అండి. కంప్లీట్గా యాంకర్ రవి మీకు ఎలా అయితే తెలుసో సినిమాలో అస్సలు అలా కనబడాడు. ఇట్స్ అ వెరీ హార్ట్ని చాలా హెవీగా ఇమోషనల్గా ప్రేమిస్తూ ఒక అమ్మాయిని ప్రేమించాలి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, అంతే ఆ క్యారెక్టర్లో అరుణ్, ఆ క్యారెక్టర్ నేను చేశాను. అండ్ మేఘ్నా లోకేష్ ఒక అందమైన మిడిల్ క్లాస్ అమ్మాయి, ఒక అబ్బాయిని ప్రేమిస్తే అతనే నా సర్వస్వం, నా జీవితం అతనితోనే ఎండ్ అవ్వాలి అని ఒక క్యారెక్టర్లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, మంచి డైలాగ్స్తో, మంచి ఇమోషన్తో, లవ్లో ఎంత హ్యాపీనెస్ ఉంటుందో అంతే పెయిన్ చూపించుకుంటూ ఇది మా ప్రేమ కథ రెడీగా ఉంది. సో మీ చేతుల్లో ఉంది, ఇప్పుడు 15th రిలీజ్ అవుతున్నాం. కష్టపడి ఒక హానెస్ట్ హార్డ్ వర్క్ ఇది మా ప్రేమ కథ మీ థియేటర్స్, మీ ఇంటి దగ్గర థియేటర్స్కి రాబోతుంది. మీరు చూసి బాగుందంటే యాక్టింగ్ కెరీర్ ఇంకా బాగుంటుంది. ఇలా మంచి మంచి సినిమాలు చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను, నవ్విస్తాను, ఆ ఎమోషన్ డ్రైవ్లో తీసుకెళ్తాను. నచ్చకపోతే ఇంకో సినిమా చేస్తాను, దాని ద్వారా మిమ్మల్ని మెప్పించే ప్రయత్నం చేస్తాను. అండ్ ఈ ప్లాట్ఫామ్ మీద చాలా సపోర్ట్ వచ్చింది మాకు. అయోధ్య కార్తిక్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్స్, అండ్ లవ్లో పెయిన్ చూపించాలి అని అంటే అయోధ్య కార్తిక్ అనే పేరు ఇంకా ఫ్యూచర్లో వినబడుతుంది. అండ్ ఈ సినిమాకి బ్యాక్ బోన్ మా పిఎల్కే రెడ్డి గారు. డే 1 నుంచి ఎప్పుడు కూడా ఇది ఎలా ఎందుకు చేస్తున్నారు, ఇది ఇలా చేయొచ్చు కదా అని అనలేదు. ప్రతిదానికి ఎస్ చేయొచ్చు చేయొచ్చు అని ముందుకు తీసుకొచ్చారు. అండ్ ఇండస్ట్రీలో మంచి మంచి సినిమాలు తీస్తారు ఇంకా మా రెడ్డి గారు, అండ్ డైరెక్టర్గా కూడా అవకాశాలు వస్తున్నాయి మా రెడ్డి గారికి. అండ్ దినేష్ గారు హూస్ రిటర్న్ ఆల్ ది లిరిక్స్ మా సాంగ్స్, ఇవాళ యూట్యూబ్లో చూసి బాగుంది అన్నారంటే దినేష్ గారి లిరిక్స్ అండ్ కార్తిక్ కొడకండ్ల గారి మ్యూజిక్ అండ్ తిరీష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అమేజింగ్ జాబ్. అండ్ ఈ సినిమాలో బేసిక్గా కాస్ట్ గురించి మాట్లాడుకోవాలి. నేను, లోబో, మా హీరోయిన్ మేఘ్నా లోకేష్, గెటప్ సీను, సూర్య గారు సీనియర్ ఆర్టిస్ట్, ప్రియదర్శి, వైజాగ్ ప్రసాద్ గారు, తులసి గారు, కాస్టింగ్ వైజ్ చాలా బాగుంది, సినిమా కూడా అంతే బాగుంటుందని ఆశిస్తున్నాం. అండ్ మాకు అండగా నిల్చొని ప్రతి స్టెప్లో ఫస్ట్ కాపీ నుంచి ఇప్పటి వరకు ఉన్నారు సపోర్ట్ అంటే మా నందన్న అండ్ రామన్న, ఫిల్మీ జంక్షన్ ఓనర్స్. ఎప్పుడు కూడా ఒక డిప్రెసింగ్ మాట, ఎందుకు సినిమా అవసరమా, టీవీ చేసుకోవచ్చు కదా అన్నారు చాలామంది బయట. రవి నువ్వు సినిమాలకు రావాలి, అది హిట్ అవుతుంది, నా సపోర్ట్ కంప్లీట్గా ఉంటుంది అంటున్నాం అనేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ నందన్న, నా మీద ఎన్ని కాంట్రవర్సీస్ వచ్చినా మీరు దాన్ని ఎలా ఉందో అలా ప్రొజెక్ట్ చేసి కానీ రవి మంచోడు అన్నది చూపెట్టాడు. బట్ అదే జరిగింది, కొన్ని కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల కొన్ని కాంట్రవర్సీస్లో ఇరుక్కోవడం జరిగింది. బట్ ఈ సినిమా ద్వారా అన్నీ క్లీన్ అయిపోతాయి అని అనుకొని మేము ముందుకు వస్తున్నాను. 15th of December, ప్లీజ్ ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్. ఇది మా నా పేరు అయోధ్య కార్తిక్.
ఇది మా ప్రేమ కథ సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. ఇందులో యాంకర్ రవి హీరోగా అండ్ మేఘనా లోకేష్ హీరోయిన్గా వస్తున్నారు. అండ్ మీరు ఈ సినిమా చూస్తే ప్రతి సీన్ కూడా న్యాచురల్గా, అంటే ప్రతి ఒక్కరు లైఫ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉందేమో అని అనిపిస్తుంది. ఒకవేళ లేని సిచ్యువేషన్ మీరు మీ లైఫ్లో క్రియేట్ చేసుకుంటారు మూవీ చూసిన తర్వాత. సో అంత బాగా వచ్చింది మూవీ. అండ్ మూవీ గురించి స్పెషల్గా చెప్పుకోవాలి అంటే 3 పర్సన్స్ ఉన్నారు బ్యాక్ బోన్ లైక్ మ్యూజిక్ వైజ్. 1 ఈజ్ కార్తిక్ కొడకండ్ల అవర్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ లిరిక్స్ దినేష్ హూ ఇస్ మై బ్రదర్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తిరిష్ తేజ. అంటే ముగ్గురు కూడా ఓకే మ్యూజిక్ బాగుంది అని అనుకునే లోపే లిరిక్స్ బాగున్నాయి అనిపిస్తుంది. అండ్ ఇవన్నీ బాగున్నాయి అంటే వీళ్ళు ఏంటి నేను ఇంకా బాగా చేస్తానని తిరిష్ అంత పోటీగా చేశాడు. అండ్ వీళ్ళందరికి మించి యాక్టింగ్ కూడా అంతే బాగా చేశారు. అంటే కొత్త డైరెక్టర్గా నాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఏం సజెషన్స్ ఇచ్చినా అందరూ లైక్ రవి కానీ ప్రియదర్శి కానీ మేఘన కానీ బాగా రిసీవ్ చేస్తున్నారు. ఎవ్రీవన్ సపోర్టెడ్ మీ. అండ్ ఈ 15th మేము ముందుకు వస్తున్నాము. సో డెఫినెట్గా మా లైఫ్ అండ్ ఇది మా ప్రేమ కథ మీ ముందుకు వస్తుంది. సో సపోర్ట్ అండ్ ఎంకరేజెస్. ఫస్ట్ అయోధ్య కార్తిక్ నా దగ్గరకు వచ్చి స్టోరీ చెప్పినప్పుడు కొద్దిగా డౌట్గా ఉండింది. తర్వాత అతనికి ఒక ఛాన్స్ ఇచ్చి ఒకరోజు ఒక సీన్ షూట్ చేసుకొని రమ్మని కూడా చెప్పాను. చేసుకొని వచ్చాడు, చాలా బాగా అద్భుతంగా చేశాడు. అప్పుడు నేను అతనికి అవకాశం ఇచ్చి సినిమా చేయమని చెప్పాను. సినిమా చాలా బాగా వచ్చిందండి. ఇది ఆల్రెడీ ఒకసారి వేసుకొని చూసాము, చాలా బాగుంది. ప్లస్ మ్యూజిక్ కూడా కార్తిక్ చాలా ట్యూన్స్ కానీ లిరిక్స్ దినేష్ కానీ బాగా ఉన్నాయండి. సాంగ్స్ కూడా బాగా వచ్చాయి. రవి మేఘన వీళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఈ సినిమా పెద్ద హిట్ చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. హాయ్ అండి, నా పేరు దినేష్. ఐ వర్క్ యాజ్ ఏ కో ప్రొడ్యూసర్ అండ్ యాజ్ వెల్ యాజ్ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ దిస్ మూవీ. నాకు చాలా సంతోషంగా ఉంది మూవీలో లిరిక్స్ రాసినందుకు అండ్ యాజ్ వెల్ యాజ్ కో ప్రొడ్యూసర్గా చేసినందుకు. ఫస్ట్ మా మూవీ చేద్దామని చెప్పేసి బ్రదర్ అప్రోచ్ అయినప్పుడు నేను వద్దు అని చెప్పాను. బట్ హీ ఫోర్స్డ్ మీ, నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చాడు మూవీ కంపల్సరీగా సక్సెస్ అవుతుంది అని. సో లెటర్ ఆన్ వి వెంట్ ఫర్ ద సెట్స్, అట్లా మూవీ చేయడం జరిగింది. అండ్ కార్తిక్ కొడకండ్ల గివ్ మీ ద బ్యూటిఫుల్ ట్యూన్స్, చాలా బాగా ఇచ్చాడు ట్యూన్స్. దాని తగ్గట్టుగా లిరిక్స్కొని నేను రాశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ వర్కింగ్ విత్ దిస్ మూవీ. ఇది మా ప్రేమ కథ సినిమా చూడ్డానికి 3 గంటలు, చేయడానికి లిక్నో బిగ్ హార్డ్ వర్క్. ఈ సినిమాలో క్యారెక్టర్ ఎంత చిన్న ఈజ్ నాట్ ఇంపార్టెంట్, సినిమాలో పాత్ర దొరకడమే గొప్ప. సినిమాలో వెన్ షూటింగ్ చేసేటప్పుడు అరే ఈ సీన్ నా లైఫ్లో ఒక ఇట్లా అయింది అప్పుడు, ఎందుకంటే ఈ మధ్య యూత్ మొత్తం చూస్తున్నారు లవ్, లవ్ ఈజ్ నాట్ ఇన్ఫాక్చుయేషన్, దట్ ఈస్ ద ట్రూ లవ్ కదా. సో ఈ సినిమాలో వాట్ ఈజ్ లవ్, 1x1 సీన్ ఎట్లున్నదంటే చేసేటప్పుడు ఫెల్ట్ హ్యాపీ, అరే అవును అప్పుడు ఆ బస్ స్టాప్ కాడ ఆ పిల్ల ఈ సీన్ అట్లా టచ్. డైరెక్టర్ ఈజ్ అ వెరీ కూల్ చేసేటప్పుడు ద వే ఆఫ్ మేకింగ్ ఐ లవ్డ్ ఇట్. వెన్ ఇట్ కమ్స్ టు భాయ్ బికాస్ ఆఫ్ హిమ్ ఐఎమ్ హియర్. ఏదైనా సినిమా ఏదైనా వర్క్ భాయ్ ఆల్వేస్ లుక్ ఆఫ్టర్ మీ అండ్ యూ ఆల్వేస్ సపోర్ట్స్ మీ. మై హూ నేను ఉన్నారా ఎందుకు టెన్షన్. ఎండ్ ఆఫ్ ద డే వన్ లాస్ట్ వర్డ్ చెప్పాలనుకుంటున్నా, ఐఎమ్ నాట్ అ ఇండియన్ గాయ్, మలేషియన్ అబ్బాయి. ఒక తెలుగు రాష్ట్రం వాళ్ళు నాకు యాక్సెప్ట్ చేశారు. ఐ ఆల్వేస్ సపోర్ట్ యూ పీపుల్, థ్యాంక్స్ ఎ లాట్. ఇది మా ప్రేమ కథ సినిమా, ఇట్స్ ఆల్ అప్ టు జనాలు అండ్ ఐ ట్రస్ట్ జనాలు. సో నీడ్ యువర్ ఆల్ సపోర్ట్ అండ్ బ్లెస్సెస్, థ్యాంక్ యూ. కార్తిక్ కొడకల్ని నేను ఈ సినిమాకి మ్యూజిక్ చేశాను. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సినిమా వెళ్ళడం కన్నా ముందే పాటలు వెళ్ళిపోతాయి. సో జనాలందరూ ముందే పరిచయం అవుతాం. అంటే ఎంత బాగా పాటలు చేసినా కూడా జనాలకు రీచ్ అవ్వాలంటే ఒక తెలిసిన ఫేస్ ఉండాలి. అంటే ఇక్కడ మాకు అడ్వాంటేజ్ ఏంటంటే అరే యాంకర్ ఏదో సినిమా చేసినట్టు అని చెప్పి క్లిక్ చేసి వెంటనే పాట రావడం, పాటలు షేర్లు లైక్లు. పొద్దున ఒక ఏంటంటే మా వాటర్ అబ్బాయికి ఫోన్ చేస్తే నువ్వుకి రావని కాలక్టర్ని పెట్టుకున్నాడు అన్న, ఈ పాట మస్తుందని మీరు పెట్టుకోవాలంటున్నాడు. సో యాక్చువల్లీ అది ఆ క్వశ్చన్లో చాలా అంటే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మేమంటే మాకు ఈరోజు రవి కానీ లేకపోతే మేఘన ఉండడం వల్ల. అంటే అందరికి తెలిసిన ఫేసెస్ కాబట్టి వెనకాల ఉన్న మా హార్డ్ వర్క్ కూడా అందరికీ తెలిసింది. ఇందులో అందరికన్నా ముందు అన్ని పాటల కన్నా ముందు అందం దాగిన సాంగ్ రిలీజ్ అయింది, అది మా రవి బాయ్ ఫేవరెట్ ఇక్కడ. అండ్ అద్భుతంగా రాశాడు లిటరేటర్ దినేష్ పాటని, అన్ని పాటలు కూడా అద్భుతంగా ఉన్నాయి. సాహిత్యం నా పేరు శ్రీను అండి. ఈ 15th ఈ నెల 15th ఇది మా ప్రేమ కథ అనే సినిమాతో మీ అందరి ముందు రాగ. సో ఈ సినిమా ఎందుకు చూడాలి అనే ప్రశ్న ఉంటుంది ఫస్ట్. సో ఈ సినిమాలో అందరం ప్రాణం పెట్టేసామండి, చాలా కష్టపడ్డాం రిలీజ్ వరకు కూడా. నిజంగా రవి అయితే భుజల మీద వేసుకున్నాడు సినిమాని ఫస్ట్ నుంచి కూడా, నేను చూస్తున్నాను యాజ్ అ ఫ్రెండ్గా కట్ చేశాను అనమాట దీంట్లో.
బయట ఫ్రెండ్స్ అండ్ సినిమాలో కూడా ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. సో ఈ సినిమాని మ్యాక్సిమం జనాలందరికీ రీచ్ అయ్యేలాగా చాలా కష్టపడుతున్నాడు కార్తిక్ కానీ మా లోబోబాయ్ అందరూ సినిమా క్రూ అంతా చాలా బాగా కష్టపడుతున్నారు. సినిమా తీయడానికి ఎంత కష్టపడ్డామో రిలీజ్ చేయడానికి కూడా అంత బాగా కష్టపడుతున్నాము. సో ఈ సినిమా గురించి కష్టపడిన కష్టానికి మంచి ఫలితం రావాలని ఆ ఫలితాన్ని మీరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఈ సినిమాని మీ థియేటర్లో ఈ నెల 15వ తారీఖున చూసి మాకు మంచి విజయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ రా. ఈ ఫిల్మ్ జంక్షన్ అనే హోటల్ యొక్క ఓనర్ నేను. సో నాకు రవి చాలా పాత్ర మిత్రుడు. సో రవి ఒకరోజు సడన్లీ వచ్చి నాకు అన్నయ్య ఇలా ఈ విధంగా సినిమా తీశారని చెప్పాడు. సో చిన్న అంటే మామూలు కామన్గా చిన్న అదేంటది చూపించాడు, ఏమంటే ప్రమో చూపించాడు ట్రైలర్. సో ట్రైలర్ చూపించినప్పుడే నేను చెప్పాను రవిది 100% హిట్ అవుతుంది సినిమా. ఎందుకంటే ఏ మూవీ అయినా ట్రైలర్తోనే చెప్పేయచ్చు హిట్టా ఫ్లాపా అనేది. నాకెందుకో పాజిటివ్ వైబ్రేషన్ కనబడినప్పటి నేను రవిని ఎంకరేజ్ చేశాను. సో రవికి అసలు అంటే రవి ఇలాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఇలా కష్టపడుకుంటూ రావడం అనేది చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ వీళ్ళెంబడి ఎవరు లేరనుకుంటారు, కానీ వీళ్ళెంబడి ఎప్పుడు దేవుడు ఉంటాడని నేను కోరుకుంటున్నాను. 100% రవి సినిమా చాలా బాగా సక్సెస్ అవుతుంది. 100% అందరు 15th నుంచి అందరు థియేటర్లో చూడండి, రవిని ఎంకరేజ్ చేయండి. రవి లాంటి వాళ్ళకు ఇంకా చాలామందికి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ రవి. Subscribe to our channel and press the bell icon for the latest updates. Don't forget to like us on Facebook. Please subscribe. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events.